ఫ్రెండ్స్ మాటలు కలిపాను లెక్క చెప్తాను వినండి. వీళ్ళ లెక్కలు మామూలు కాదు. ఏం ప్రాఫిట్ జస్ట్ అంటే పెద్ద మొత్తంలో బెల్ట్ తెచ్చి ఇక్కడ పడేశారు వీళ్ళు. హిందీ వాళ్ళు అన్నమాట. వీళ్ళు ఢిల్లీ నుంచి తెచ్చారు ఇది. నేను అడిగాను డైరెక్ట్గా ఎక్కడి నుంచి తెస్తున్నారని. సరే వాడి దగ్గర మనం వీడియో తీస్తున్నాం కాబట్టి ఓ బెల్ట్ ఎంత 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 అంటే 150 అన్నాడు, 100కి ఇచ్చాడు. ఒకటి తీసి పక్కన పెట్టేసి వాడిని అడిగాను ఎక్కడి నుంచి తెస్తున్నారు సరుకు అంటే ఢిల్లీ నుంచి. ఎన్ని రోజులకి వెళ్తారంటే 20 రోజులు లేకపోతే 1 మంత్లో మళ్ళీ రిటర్న్ వెళ్తాను అన్నారు హిందీ వాళ్ళు. గుర్తుపెట్టుకోండి, సరుకు ఉందా అంటే సరుకు అంటే వాళ్ళు యాక్చువల్లీ పెద్ద మొత్తంలో సరుకు తెచ్చి వేరే ఎక్కడో పెట్టేశారు. సిటీలో 2-3 చోట్ల వీళ్ళు వేస్తారనమాట. యాక్చువల్లీ ఒక చోట వీళ్ళు అమ్మరు. అంటే మనకి వీళ్ళకి ఉన్న డిఫరెంట్ ఏంటి అంటే మనం సరుకు ఎంతకు తెస్తున్నామో మనం 2 లక్షలకు 3 లక్షలకు తెస్తే అన్నీ ఒకే చోట పెట్టుకుని కూర్చుంటాం. వీళ్ళు అలా కాదు, 2-3 వస్తారు, 3 ప్లేస్లో పెడతారు సిటీలో. వీళ్ళకి అది అంటే వ్యాపారం చేసే టెక్నిక్. ఆదాయం చూస్తే మీరు కళ్ళు చెదురుతుంది అనమాట, మీరు ఊహల్లో కూడా ఊహించుకోరు. కాబట్టి చాలామంది ఇది అయిష్టంగా చూస్తారు, ఇదంతా ఒక బిజినెస్ అని. ఫస్ట్ ఒకసారి చూడండి, ఇప్పుడు 150 చెప్పి 100 రూపాయలకి ఇచ్చేశాడు. ఓకేనా? ఇది కొత్త కొన్ని చోట్ల వుడ్లెండ్స్ అని పెట్టి 250-300 ప్యూర్ లెదర్ నమ్ముతుంటారు కొంతమంది. ఇది ఇంకా రేట్ తక్కువే ఉంది ఇక్కడ. సో ఈ విధంగా చూసుకోండి, 100 రూపాయలు వీళ్ళకి ఎంత పడుతుంది అనుకున్నారు? అక్కడ 30 రూపాయలకు మించి పడదు ఢిల్లీలో. అంటే నేను డైరెక్ట్గా ఢిల్లీలో చూశాను కాబట్టి చెప్తున్నాను. మ్యానుఫ్యాక్చర్ అయ్యే చోట 30 రూపాయలకు మించి పడదు. రోడ్డు మీదే 40 రూపాయలు అని నమ్ముతుంటారు ఈ సేమ్ బెల్ట్. అక్కడ చెప్తున్నా రేట్లు, వీళ్ళు 30 రూపాయలకు మించి పడదు. ఇక్కడ 150 అంటున్నారు. కొంతమంది రేట్ మాట్లాడతారు, కొంతమంది మాట్లాడరు, ఒకరు 10-20 తగ్గిస్తారు. నేనైతే 100 రూపాయలకి ఇస్తామంటే ఇస్తానన్నాడు, తీసుకున్నా. అంటే ఒక పీస్ మీద 70 రూపాయలు మిగిలింది. గుర్తుపెట్టుకోండి, రోజుకి 150 పీసులు ఈజీగా సేల్ చేస్తారు. మళ్ళీ మీకు డౌట్ రావచ్చు, 150 పీసులు ఎలా సేల్ చేస్తారు, ఇక్కడ ఉండే బెల్ట్లు ఎన్ని ఉంటాయి, ఒక 200 పీసులు ఉంటాయా, అంతే కదా అని. అదే అక్కడే మీరు మిస్ అవుతున్నారు. 150 పీసులు అంటే వీడు ఇక్కడ మాత్రం కాదు, సిటీలో 3 చోట్ల వేస్తారు వీళ్ళు. వీళ్ళు పెద్ద మొత్తంలో సరుకు తెచ్చి ఒక చోటే పెట్టుకుని కూర్చోరు, ఎందుకంటే 3 ఏరియాలని కవర్ చేస్తారు వీళ్ళు. సో ఒకటి దగ్గర 50-50 పీసులు సేల్ అయినా ముగ్గురు మీద 150 పీసులు రోజుకి వెళ్ళిపోతాయి. ఒక పీస్ అమ్మితే 70 రూపాయలు మిగిలింది వీళ్ళకి. అంటే 150 పీసులు అంటే 10,000 మిగులుతుంది అనమాట రోజుకి ముగ్గురు మీద. వీళ్ళంతా చెప్పరు. ఇప్పుడు నేనేమంటున్నా అంటే ముగ్గురు మీద 3,000 మిగిలినట్టే వాళ్ళు 20 రోజులు అమ్ముకొని వెళ్ళిపోతాను అంటున్నారు. అంటే ఒక నెల పోనీ ఒక నెల కూడా వేసుకోండి, ఏముంది? రోజుకి 10,000 అంటే 3 మనిషికి 100,000 మిగిలినట్టే కదా. సో వీళ్ళంతా ఈ చెప్పరు ఫ్రెండ్స్. ఇప్పుడు 100-200కి ఇంత దూరం వచ్చేవాడు వ్యాపారం చేయడు. ఇప్పుడు మీకు రోజుకి 200 ఇస్తాను, రాజస్థాన్లో వెళ్ళి వ్యాపారం చేయంటే మీరు వెళ్తారా? ఎవరైనా ఇక్కడ నుంచి వెళ్ళరు కదా. 200కి మీరు కాదు, ఎవడు వెళ్ళడు. అలానే వాళ్ళు కూడా 200-300 వస్తుందంటే ఇక్కడికి రారు. గుర్తుపెట్టుకోండి, అక్కడ ఉపాధి అవకాశాలు లేదు, కానీ వాళ్ళకి తెలివి ఉంది వ్యాపారం ఎక్కడ చేస్తే ప్రాఫిట్ వస్తుంది, ఎక్కడ చెయ్యొచ్చు అని. వాళ్ళకి ఇక్కడికి వస్తారు, కరెక్ట్గా సెంటర్లో వేస్తారు. సో అది కూడా హైవేలో ఉన్నాయి. చెప్పేది ఏంటి, వీళ్ళు దుప్పట్లు అమ్మేవాళ్ళు, ఏమేమో బట్టలంతా ఇక్కడ తెచ్చి అమ్ముతుంటారు. ఒక చిన్న మినీ వ్యాన్లో తీసుకొని వచ్చి అంత దూరం నుంచి డీజిల్ ఖర్చులు ఏమవుతుంది? ఇప్పుడు నేను దాని గురించి వీడియో చేస్తే మరుక్షణం మీకు వచ్చే ఆలోచన, వ్యాన్ ఏంటి, దానికి డీజిల్ ఖర్చు ఏంటి, అంత దూరం వెళ్ళి రావడం ఏంటి, ఇవన్నీ పోరా బాబు అని కమెంట్ పెడతారు. బట్ కాదు, ప్రాక్టికల్గా చాలా ప్రాఫిట్ ఉంటుందన్నమాట దీంట్లో. చూడండి, వీళ్ళు ఎంత తెలివిగా ఇక్కడ పర్స్ మాత్రమే పెట్టాడు, వీడు ఏం పెట్టలేదు. ఎందుకంటే ఎన్ని చాలా ఐటమ్స్ పెడితే రాదు, ఎందుకంటే ఒకటి అమ్ముడు అవుతాయి, ఒకటి అమ్ముడు అవ్వదు. ఓన్లీ బెల్ట్ అనేటప్పుడు క్యూఆర్ కోడ్ కూడా పెట్టేశాడు, అయిపోయిందన్నమాట. చిల్లర కోసం కూడా వెతకాల్సిన పని లేదు. ఇప్పుడు అందరూ పేమెంట్ ఇలానే చేస్తున్నారు కదా. సో చూడండి, అంత ప్రాఫిట్ వీళ్ళు 20 రోజులు లేకపోతే నెల సేల్ చేసుకొని వెళ్ళిపోతాను అంటున్నాడు. అంటే ప్రాఫిట్ ఉంది కాబట్టే కదా, కానీ మొత్తం సేల్ చేయరు. మొత్తం అంటే లాస్ట్లో మిగులుతుంది, ఒక 100 పీసులో 200 పీసులో మిగులుతుంది. అవి తీసుకొని వెళ్ళి మళ్ళీ సరుకు పెద్ద మొత్తంలో తెస్తారనమాట. ఇదే వీళ్ళ ప్రాఫిట్. సో అదే చెప్తున్నాను నేను ఎన్నోసార్లు, మీరు ఒకసారి ఢిల్లీ వెళ్తే మీకు న్యూఢిల్లీ సడర్ బజార్లో భాషతో పని లేదు. వీడు ఏం మన దగ్గర తెలుగు మాట్లాడడం లేదు. వీడు 100-150 వరకు తెలుగు నేర్చుకున్నాడు, వేరే ఏం నేర్చుకోలేదు. బట్ టాలెంట్ అనమాట అంతే. మీరు అక్కడికి వెళ్ళి హిందీలో మాట్లాడేది ఏం లేదు, సినిమా డైలాగులు ఏం చెప్పరు అక్కడ. కాబట్టి న్యూఢిల్లీ వెళ్ళండి. ఇక్కడ నుంచి పోను రాను ట్రైన్లో బుక్ చేసుకుంటే 2,000 లోపు. ఎంత? 2,000 లోపు. మీరు కరెక్ట్గా చెప్పాలంటే విశాఖపట్నం నుంచి అయినా సరే, నెల్లూరు విజయవాడ ఎక్కడి నుంచి అయినా హైదరాబాద్కి ట్రావెల్స్ బస్సు ఎక్కారంటే అంతే కాస్ట్ పడుద్ది, మంచి ట్రావెల్స్ స్లీపర్ ఎక్కారంటే. కానీ ట్రైన్లో పడుకొని మనం న్యూఢిల్లీ వెళ్ళి వచ్చేయచ్చు ఆ డబ్బులతో. సో ప్లాన్ చేయండి. మీరు ఐఆర్సిటీసీ అనే ఒక అప్లికేషన్ ఉంటుంది, ప్లేస్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. మీ ఊరు దగ్గర ఉండే జంక్షన్ నుంచి
న్యూ ఢిల్లీ జంక్షన్కి ఎంత అనేది టికెట్ స్పేర్స్ కనిపిస్తాయి, ఏ ఏ ట్రైన్లో ఏ ఏ రేటు ఏ ఏ భోగిలకని. నెక్స్ట్ ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ మీరంతా లక్షల్లో అనుకుంటారు, ఏం ఉండదు. అసలు హిందీ వాళ్ళు అయితే ట్రాన్స్పోర్ట్ కూడా కట్టరు, వాళ్ళు ట్రైన్లో వేసుకొని వచ్చేస్తారు. ఎందుకంటే ముగ్గురు నలుగురు వస్తారు, ఒక మనిషికి ఒక భోగిని పట్టి ఇంత వెయిట్ క్యారీ చేయొచ్చని రూల్ ఉంది. 70 కేజీలో 80 కేజీలో భోగిని పట్టి అది మారుతూ ఉంటుంది. అవి మీకు గూగుల్ చేస్తే వస్తుంది, నేనేం ఊహించుకొని చెప్పట్లే, గూగుల్ చేయండి, గూగుల్లో వస్తుంది ఏ ఏ భోగిల్లో ఏసీలో ఎంత క్యారీ చేయొచ్చు బరువు, నార్మల్ స్లీపర్లో ఎంత, ఫస్ట్ క్లాస్లో ఎన్ని కేజీలు బరువు క్యారీ చేయొచ్చు అనేది. ఈ ఈ నలుగురి మీద షేర్ అయిపోతుంది ఈ బెల్ట్ ఏం బరువు వస్తుంది, నలుగురు ఉన్నారు కదా నలుగురి మీద షేర్ అయిపోతుంది. ఇంకొకటి ఎవడు పట్టించుకోడు, రూల్ అయితే ఉంది. మీరు కనుక ఎక్కారంటే ట్రైన్లో తెలుస్తుంది రకరకాల బోయిలు పెద్ద పెద్ద సామాన్లు వేసుకొని వెళ్తూ ఉంటారు. కాబట్టి ప్లాన్ చేయండి ఫ్రెండ్స్, ప్లాన్ చేస్తే ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది. ఓకేనా, థ్యాంక్ యూ.